కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. చిన్న పొరపాటును భూతద్దంలో చూస్తున్నారని, మిగతా ప్రయోజనాలను కూడా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత లాభం కలిగిందో అక్కడి రైతులను అడిగి చూడనంటూ హరీష్ రావు సూచించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్నాయి ప్రభుత్వాన్ని, మీరు వెళ్తా ఉన్నారు సంతోషం, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో, సిద్దిపేటలో, బెజ్జంకిలో, కరీంనగర్లో, గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి. ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు.